వెల్కమ్ టు ఆల్పర్పస్ ఛానల్। ఈ వీడియోలో తెలుగు సాహిత్య ప్రక్రియకు సంబంధించి హైకు అనే సాహిత్య ప్రక్రియ గురించి తెలుసుకుందాం। టెట్ డిఎస్సిలో వివిధ ప్రక్రియలు అనే అంశంలో ఈ హైకు అనే ప్రక్రియ కూడా ఉంది। హైకు గురించి క్లుప్తంగా చూస్తే, హైకు అనునది ఆధునిక తెలుగు కవిత్వ ప్రక్రియ। జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన ఈ ప్రక్రియ తెలుగులోకి దిగుమతి అయ్యింది। తెలుగు హైకు, ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలి, తెలుగు హైకు ఒక పరిశీలన పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందినటువంటి కవి, బహుగ్రంథకర్త, అధ్యాపకులు, పాత్రికేయులు సత్య శ్రీనివాసు గారు, కలం పేరు శస్త్రి, 2006వ సంవత్సరంలో నవంబరులో తన సిద్ధాంత గ్రంథం సమర్పించి 2007లో డాక్టరేట్ పట్టా పొందినారు। హైకు సాహిత్యానికి సంబంధించి ఇదే తొట్టతొలి పరిశోధక రచన। డాక్టర్ శస్త్రి 2004లో తన రాజకీయ హైకు సంపుటి నడిచే సవాలు తెచ్చారు। హైకు 3 పాదాలలో 17 అక్షరాలు కలిగిన త్రిపద। మొదటి పాదంలో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 చొప్పున అక్షరాలు ఉంటాయి। సాధారణ విషయాలలో అద్భుతాన్ని చూపగల ప్రక్రియ ఈ హైకు। ఏ ఆలోచన చేయకుండా ఒక దృశ్యాన్ని, సంఘటనను చూసి కవి మెరుపు వేగంతో చెప్పే ప్రక్రియ హైకు। మానవాత్మని, భూమి ఆకాశాల్ని, వెలుగు నీడలను ఒకే స్నాప్షాట్లో పట్టే ప్రక్రియ ఈ హైకు అంటారు అని ప్రముఖ సాహితీకారుడైనటువంటి వాడ్రేవు చినవీరభద్రుడు గారు చెప్పారు। కొలనులోకి రాయి విసిరితే వృత్తాలు వ్యాపించినట్లు హైకు పాఠకుడిలోని ఆలోచనా తరంగాలు సృష్టిస్తుంది। ఇది హైకు గురించినటువంటి క్లుప్తమైన వివరణ। వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, టెట్ డిఎస్సిలో హైకు అనే తెలుగు సాహిత్య ప్రక్రియ ఏ దేశం నుండి గ్రహించడం జరిగింది లేదా ఏ దేశానికి చెందింది అంటే జపాన్। దానికి జవాబు జపాన్। హైకు సాహిత్య ప్రక్రియలో మొట్టమొదటి పరిశోధనాత్మక రచన ఏది అంటే తెలుగు హైకు ఒక పరిశీలన అనే పేరుతో రాయబడినటువంటి పరిశోధనాత్మక రచన। తెలుగు హైకు అనే ఒక పరిశీలనాత్మక రచన చేసి డాక్టరేట్ పట్టాను పొందినటువంటి వ్యక్తి ఎవరు లేదా కవి ఎవరు లేదా తెలుగు హైకు అనే గ్రంథకర్త ఎవరు? సత్య శ్రీనివాసు లేదా శస్త్రి అని ఇవ్వటం జరుగుతుంది। తెలుగు హైకులో ఎన్ని పాదాలు ఉంటాయి? 3 పాదాలు ఉంటాయి। తెలుగు హైకులో 3 పాదాలు ఉంటాయి। ఆ పాదాల క్రమాన్ని ఈ క్రింది విధంగా వర్ణించడం జరిగింది। దానిలో సరైనది ఏంటో గుర్తించండి అని అడుగుతాడు। 3 పాదాలు ఉంటాయి। దానిలో మొదటి పాదంలో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 చొప్పున అక్షరాలు ఉంటాయి। ఇది సరైనటువంటి ఎంపిక। లేదా బి అనే ఆప్షన్లో మొదటి పాదంలో 2, మూడవ పాదంలో 2, రెండవ పాదంలో 13 అని ఇస్తాడు। లేదా ఇలా మార్చి ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి హైకు ప్రక్రియలో పాదాలలో ఎన్నేసి పదాలు ఉన్నాయనేది గుర్తుంచుకోండి। మొదటి పాదంలో 5, రెండవ పాదంలో 7, మూడవ పాదంలో 5 చొప్పున అక్షరాలు ఉంటాయి। ఒక హైకులో మొత్తం ఎన్ని పదాలు ఉంటాయి? ఒక హైకులో మొత్తం 17 అక్షరాలు ఉంటాయి। అక్షరాలు, పదాలు కాదు, 17 అక్షరాలు, సిలబుల్స్ అన్నాడు। హైకు అనేది ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? త్రిపద, త్రిపద అని ఆప్షన్స్ ఇస్తాడు। హైకు అనేది త్రిపద, 3 పాదాలు ఉంటాయి। ఈ విధంగా తెలుగు సాహిత్య ప్రక్రియకు సంబంధించి హైకు పైన ప్రశ్నలు రావడం జరుగుతుంది। దీన్ని క్లుప్తంగా చదువుకోండి, నోట్స్ రాసుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్। థ్యాంక్ యూ।